కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనము నుండి కొన్ని సందర్భాలు చివరి వరకు ఆయన అభిప్రాయాన్ని ఆయన ఆలోచనని దేవుడు ఆయనకు తెలియజేసిన మనకు తెలియజేయమన్న మహాజ్ఞానాన్ని ఆలోచిద్దాం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటున్నాడు భూమి మీదకి మనుషులు దేవుని నుండి వచ్చారు ఈరోజు వరకు ప్రపంచంలో ఉన్న ప్రజలంతా దేవుని నుండి వచ్చాం వచ్చిన వాళ్ళం మనమంతా దేవుని నోటి వలన దేవుని మాట వలన ప్రకృతిలోని ప్రతి జీవరాశి పుట్టింది దేవుని మాట వలన దేవుని నోటి మాట వలన ప్రకృతిలో జీవం జీవరాశులు పుట్టాయి దేవుని మాట జీవం కలిగిన మాట ఆయన అన్నప్పుడు అన్ని కలగాలి అవి జీవం కలిగినవి అంటున్నాడు దేవుని మాటలు జీవం కలిగినవి అవి ఎంత జీవం కలిగి ఉన్నావో ఒకసారి మనం ఈరోజు ప్రకృతిలోని వాస్తవాలు ప్రకృతిలో జరుగుతున్న వాస్తవాలు అంటా వీటిని బైబుల్ కథల పుస్తకం కాదు బైబుల్ మనుషులు రాసింది కాదు ఒకసారి మనం ఆదికాండానికి వెళ్దాం ప్రారంభం కదండి ఆదికాండానికి మనం వెళితే ప్రారంభ అధ్యాయంలో సృష్టి నిర్మాణం గురించి మాట్లాడుతూ ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు ఆదికాండం మొదటి అధ్యాయంలో 11వ వచనంలో నేల గురించి మనం చూస్తున్న అనుభవిస్తున్న నడుస్తున్న జీవిస్తున్న ఈ నేల 11వ వచనంలో గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తనలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అన్నాడు శాపానికి ముందు సంగతి సుమా ఇది శాపానికి ముందు సంగతి ఈ నేల అనేది దేవుని నోట నుండి జీవము పొందిన జీవిస్తున్న నేల అందాం దీన్ని ప్రాణం ఉందా అంటే ఉందండి నేలకు ప్రాణం ఉందా ఉంది ప్రాణం లేని శరీరం కదలక పడిపోతుంది కానీ నేల కదులుతూ పడిపోక తిరుగుతున్నది ఒక నేల గురించి మీరు ఆలోచించండి గ్రహాలు నక్షత్రాలు వీటి గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఏం లేదు అవన్నిటికీ జీవం ఉంది మన చుట్టూ ఉన్న కొండలు మెట్టలు బంజరు భూములు మనం చూస్తుంటాం ఎక్కువగా పంట పొలాల్లో మనం దున్ని విత్తనాలు జల్లినప్పుడు మనం చల్లని
ఎన్నో విత్తనాల మొలకలు మన నేల మీద రావటం మనం చూస్తుంటాం. గడ్డి, పనికిరాని చెట్లు, ముళ్ళ మొక్కలు, అవి పుడుతున్నాయి. వాటిని ఎవరు జల్లలేదే. వాటిని పండించడానికి దున్ననవసరం లేదు, వాటిని పండించడానికి నీళ్లు పెట్టనవసరం లేదు. నేలకు జీవం ఉంది. ఆ జీవం నేలలోనే ఉంది తప్ప, మనకు కనిపించే ఈ పచ్చటి మొక్కలలో ఉంది తప్ప. ఆ జీవం తిరుగుతున్న ఈ నేలకుంది, ఈ భూమికుంది. ఆ జీవం ఆయన నోట నుండి వచ్చింది. ఎండాకాలం రాగానే ఎండిపోతే అడవులన్నీ తగలబడిపోయే మధ్య మనం చూసాం. ప్రపంచంలో హెక్టార్ల నేలల్లో ఉన్న పచ్చని వృక్ష జాతి అంతరించిపోతుంది, కాలిపోతుంటుంది. ఎండిపోతుంది, బూడిదైపోతుంది. మనం చూడగానే సమ్మర్లో అనేక బీడు భూములు మనకు ఎండిపోయినట్టుగా, మెట్టలు, మైదానాలు, కొండలు ఎండిపోతున్నట్టు కనబడుతుంటాయి. ఇంకా అక్కడ ఏం మొక్క పుడుతుంది? రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, బండలు ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వర్షం వచ్చిందో మరలా మొక్కలు లేవటం ఆరంభమవుతాయి. ఎక్కడున్నాయి విత్తనాలన్నీ? ఈ గడ్డి విత్తనాలు ఎక్కడున్నాయి? ఈ మొక్కలు విత్తనాలు అక్కడ మొలి మనం వెయ్యలేదే. గడ్డి విత్తనాలు మనం చల్లలేదే. గడ్డి విత్తనాలు మనం చల్లలేదు. మరి ఎలా వచ్చాయి? ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే నేలలో దాచబడిన జీవము అంటుందండి, దేవుడు దాచిన జీవం. మళ్ళా వర్షాలు రాగానే మళ్ళీ కొండలు చూడండి, ఎండిపోయిన ఎర్రగా ఎండిపోయిన మెట్టలను కానీ. ఎక్కువ మీరు హైదరాబాద్లో, రాయలసీమ, తెలంగాణ రాయలసీమలో చూస్తుంటే రాయి మీద రాయి, రాయి మీద రాయి పేర్చినట్లుగా ఉంటాయి కొండలన్నీ, మెట్టలన్నీ, గుట్టలన్నీ. చిరుగు పడగానే ఎండిపోయి కాలిపోయిన ఈ మొక్కలన్నీ మళ్ళా నేలలో నుంచి బ్రతుకుతూ బయటకు వస్తాయి. పచ్చగా కనబడుతుంది. కాదు, బైబిల్లో దేవుడు ఆడిన మాట ప్రకృతిలో జరుగుతున్నది వాస్తవం. ఈరోజు ఈ సమాజానికి, ఈ శాస్త్ర ప్రపంచానికి, ఈ మేధావి వర్గానికి, దేవుడిని, జీవాన్ని నమ్మని వారికి మనం చెప్పే సంగతులు ఇవి. బైబిల్ ఎంత చక్కగా మరి మాట్లాడుతుందో, దేవుడు రాయించిన మాట ఎంత వాస్తవం. 11 వచనం మళ్ళా మరొకసారి చదువుదాం. భూమి గడ్డిని, 11, గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించు గాక అని ఆజ్ఞయగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదైనట్టు దేవుడు చూచెను అన్నాడు. భూమి నెరవేర్చింది. దేవుడు అన్నాడు 11 వచనంలో, అన్నాడు 12 వచనంలో, చేసి చూపించింది. ఎవరు? భాషా జ్ఞానము లేని నేల. 11 వచనంలో దేవుడు ఏమన్నాడు భూమితో? దేవుడు భూమితో చెప్తున్నాడు, గడ్డిని విత్తనములుచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము. ఎన్ని జాతులు ఉన్నాయి? ఎన్నో జాతులు, మనకు వాటి పేర్లే తెలియదు. ఎన్నో పిట్టలు, వాటి పేర్లే తెలియదు. ఎన్నో జంతువులు, వాటి పేర్లు కూడా తెలియదు. ఎన్నో పురుగులు, వాటి పేర్లు కూడా మనకు తెలియదు. ఎన్ని ఉన్నాయండి, ఎన్ని! కానీ భూమి ఎంత చక్కగా
విన్నదంటారా, నేల విన్నదంటారా? నాయన మీకు మూడు సీట్లు ఉన్నాయి, వచ్చేయండి ఫ్రంట్నే. డిప్యూటీ డైరెక్టర్ ముగ్గురు ముందుకు వచ్చేయండి, మూడు సీట్లు ఉన్నాయి మీకు. భూమి గడ్డిని విత్తనములుచు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చి ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని ఆజ్ఞయగా ఆ ప్రకారం ఆయన ఆజ్ఞిచ్చాడు. మనిషితో అప్పటికి మనిషి లేడు, అప్పటికి మనిషి పుట్టలేదు, మట్టితో చెబుతున్నమాట. మట్టి వింటున్నమాట, మట్టి చేయబోయే పనిని చేయటానికి సిద్ధపడుతున్నమాట. ఒక 20 ఏళ్ల క్రితం నేచర్ అనే ఇంగ్లీషు పత్రిక ఇంగ్లాండ్ దేశానికి చెందింది, ఒక ఆర్టికల్ రాశారు. ఈవేళ మనం నీటి దగ్గరికి వెళ్ళి ఒక కడవడి నీళ్లు లేదంటే ఒక చెంబుడు నీళ్లు ఒక గ్లాస్తో నీళ్లు మనం పట్టుకొస్తే ఏ రోజు ఎప్పుడు ఏ సమయంలో నువ్వు నీళ్ళు పట్టుకొని వెళ్ళావో ఆ నీటికి తెలుసు అని ఒక ఆర్టికల్ రాశాడు. ఒక దానికి కూడా జ్ఞాపక శక్తి ఉందని. ఇరవై ఏళ్ల క్రితం అప్పుడే నేను సింహగర్జనలో ఆ ఆర్టికల్ మీద స్పందించి ఎక్కువ రాశాను. వాళ్ళు నీటి గురించి రాశారు, నేను పంచభూతాల గురించి రాశాను. నీటికి జ్ఞాపక శక్తి ఉందా అని. పంచభూతాల్లో నీరొకటి, నింగొకటి, నేలొకటి, నిప్పొకటి, గాలొకటి, ఇవి పంచభూతాలు. వీటికి జ్ఞాపకాలు ఉన్నాయి, వీటికి చాలా పనులున్నాయి. అవి దేవుని వల్ల కలిగాయని, దేవుని కొరకే ఉన్నామని, దేవుని చెప్పినదల్లా చేయాలని పంచభూతాలకు తెలుసు. అందులో ఈ నేల ఒకటి. 11వ వచనంలో విన్న ఆ నేల 12వ వచనం వచ్చేసరికి ఎంత తొందరగా అది పనిలోకి వచ్చిందో 12వ వచనంలో చెప్పాడు. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములుచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా దేవుడు మంచిదైనట్టు చూశాడట. వెరీ గుడ్. అంటే నేల దేవుని మాటకు లోబడి ఎవరి కొరకు పనిచేస్తుంది? దేవుని కొరకు. ఎవరి నిమిత్తం బలవుతుంది? దేవుని పిల్లల కొరకు. అదే మట్టి, జీవము కలిగిన ఆ మట్టిలో నుంచే మనిషిని చేశాడు, మనందరికీ తెలుసు. ఆ మనిషితో దేవుడు అంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించయ్యా అన్నాడు. క్రీస్తు పూర్వం తొలి మానవుడు 4004 అని మనం అంచనాల ప్రకారంగా అనుకుంటే నేలను నీటిలో నుంచి వేరు చేసి ప్రకృతిలో నుంచి బయటపెట్టి ఆరిన నేలగా చేశాడే ఈ మహావిశ్వంలో. ఆ నేల కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం కలిగింది. ఆ నేల నుండే మట్టి బొమ్మను చేశాడు మన తండ్రిని, ఆదాముని. కోటాను కోట్ల సంవత్సరాలు భద్రపరచబడిన జీవాన్ని కదిలేదిగా, తిరిగేదిగా, తనకు తను ఆలోచించేదిగా, మాట్లాడేదిగా, వివేచించేదిగా ఒక ప్రతిమ, ఒక రూపాన్ని ఆయన మలిచినట్టు కనబడుతుంది. అదే మానవాకారం. కనుక మీరు
తీవ్రంగా మీ మెదడులో ఈ విషయాన్ని మీరు ఆలోచిస్తుంటే ఒక సంగతి మనకు బయటపడుతుంది. అన్ని శక్తులు కలిగిన ఈ ప్రకృతి పంచభూతాలు జీవంతో భద్రపరచబడినవి, జీవం కలిగినవిగా ఉన్నప్పుడు, ఆ మట్టిలో నుంచి నిన్ను చేసినప్పుడు అది మాట్లాడని ప్రకృతి మాట్లాడదు, పంచభూతాలు మాట్లాడవు, కానీ నువ్వు మాట్లాడతావు. అంతేనా? పంచభూతాలు మాట్లాడవు, నువ్వు మాట్లాడతావు. మాట్లాడని దానికి ఏమీ చెప్పలేదు, నీకు సేవ చేయమన్నాడు. మాట్లాడే నిన్ను తనకి సేవ చేయమన్నాడు. నీ ఆధిక్యత, అసలు నీ యొక్క గొప్పతనం ఏంటో ఒకసారి నువ్వు ఆలోచిస్తే, పంచభూతాలు ఏంటి, విశ్వాన్ని మనం చూస్తే విశ్వాన్ని చూపిస్తుంటాడు. విశ్వాన్ని చూపిస్తున్నప్పుడు ఒక్కొక్క నక్షత్ర మండలం నుంచి మరొక నక్షత్ర మండలానికి, మరొక నక్షత్ర మండలం నుంచి మరొక నక్షత్ర మండలానికి వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంటుంది మనకి. ఇంతకీ ఎక్కడ దీని ముగింపు అంటే అసలు ముగింపు లేదండి, ముగింపు లేదు. అసలు వెళ్ళిపోతాం, వెళ్ళడమే అంతే. పోని ఎక్కడ బయలుదేరావా అది తెలియదండి. ఎక్కడ ఇక స్టాప్ అవుతుంది అది తెలియదండి. దేవుడు ప్రకృతిని నిర్మించటంలో అనంతమైన ప్రకృతి నిర్మించాడు అని అందుకు అన్నాం. అనంతం అంటే అంతము లేనిది అని. అనంతమైన ఈ పంచభూతాలలో కనిపించేవి, కనిపించేవి, కనిపించనివి జీవం కలిగి ఉన్నాయని చెప్పడానికి బైబిలే నిదర్శనం అండి. ఇంక అసలు ఎప్పుడు చెప్పలేదండి దీన్ని. మనము సృష్టిలో ఇక్కడ ఉన్నామని ఒక బాణం, ఒక యారో మార్క్ వేసేటండి, మనం సృష్టిలో ఇక్కడ ఉన్నామని. అక్కడికి వెళ్ళి చూశాను, అలాగ చూస్తున్నానండి అందులో ఎక్కడున్నామని. ఏంటోనండి నక్షత్రాలు, గెలాక్సీలు కనబడుతున్నాయి. అది బాలముంద నక్షత్ర మండలం, ఆ బాలపుంద నక్షత్ర మండలంలో ఎక్కడ సూర్యుడు ఉన్నాడో తెలియదు. అలాడ సూర్యుడు అటుడు చాలామంది ఉన్నారు, వెలుగుతున్నారు అక్కడ. అందులోనే ఎక్కడో మన సూర్యుని మనం ఐడెంటిఫై చేయాలి, మన సన్. ఇలాంటి సూర్య కుటుంబాలు ఎన్నున్నాయి, ఇలాంటి నక్షత్ర మండలాలు ఎన్నున్నాయి. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎక్కడున్నాం మనం అంతా, మనం ఎక్కడున్నామో ప్రకృతి తెలుసు, మనం ఎలా ఉన్నామో ప్రకృతికి తెలుసు, మనం ఏం చేస్తున్నామో ప్రకృతికి తెలుసు. కానీ ఒక మనిషిని అనంత విశ్వంలో తీసుకెళ్ళి మీ వాడు ఎక్కడున్నాడంటే కనబడ్డండి, అంత పెద్దదండి విశ్వం. ఇంత విశ్వం ఈ చిన్న మనిషికి అవసరమా అంటే చాలా అవసరం అండి. ఈ పాఠం చెప్పడానికి మరి అవసరం కదండి. ఒక రాజు స్వయంవరంలో కొన్ని వందల మంది అందగత్తెల్ని తీసుకొచ్చి మహారాణిగా దేశానికి పట్టాభిషేకం చేయాలన్నప్పుడు చాలామంది అందగత్తెలు వస్తారండి, విశ్వసుందరులుగా కానీ లేదంటే ప్రపంచ సుందరులుగా కానీ చాలామంది వెళ్తుంటారు అందాల పోటీలకి, మిస్ యూనివర్సు, మిస్ వరల్డ్ అని చాలామంది వస్తారండి అన్ని దేశాల నుంచి. కానీ అందరూ సెలెక్ట్ అవ్వరండి, ఎవరో ఒక్కరు మాత్రమే ప్రపంచ సుందరిగానో విశ్వసుందరిగానో సెలెక్ట్ అవుతుంది. ఒక రాజుకి కిరీటం కిరీటం వేసుకుని పట్టపురాణిగా మారాలంటే దేశంలో ఉన్నటువంటి ఎందరో అందగత్తెలు వస్తారు, వాళ్ళందరిలో ఒక్కరు మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇంత మహావిశ్వంలో సెలెక్ట్ అయింది ఎవరంటే నువ్వేనండి, మీరు నేనేనండి. అంటే మనం ఎంత గొప్పవాళ్ళం కాకపోతే మహావిశ్వంలో ఇన్ని కలిగించాలా అనేది ఆలోచిస్తే వాటి అవసరత ఏటో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ సైన్స్కి అర్థం కావట్లేదండి. ఎందుకంటే జీవం ద్వారా కలిగిన ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు, ఈ సృష్టి, కనబడే కనబడని ఈ పదార్థం జీవంతో భద్రపరచబడింది అనేది అర్థమైపోతుంది. ఒకసారి మనం అనుకుంటామండి మిల్కీవేలో మనం పైకి చూసినప్పుడు మనకు ఒక ఆకాశం కనిపిస్తుంటుందండి, అది మిల్కీవేకి సంబంధించిందని మనం గీత తీసుకుంటాం అంతే కదండి. మనకు కనిపించేది మిల్కీవేలో మిల్కీవే అంతా చూడలేమండి, పాలపుంద నక్షత్ర మండలం అంటారు. అంటే కొన్ని కోట్ల నక్షత్రాలు అందులో ఉంటాయి. ఈ పాలపుంత మనం ఎక్కడైనా అడిగితే వాళ్ళు చెప్పే అడ్రస్ ఏంటంటే మనం పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్నామండి అని. అంటే ఇది మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు కానీ అది అగమ్య గోచరంగా ఉంటుందండి. ఇది మన అడ్రస్ రాయమంటే ఏం రాస్తామండి,
పిడి సుందర్రావు డోర్ నెంబర్ ఎన్జీఓఎస్ కాలనీ ఆకైపాలెం విశాఖపట్నం విశాఖపట్నం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఇండియా ఇండియా ఎక్కడ ఉంది ఆసియా ఆసియా ఎక్కడ ఉంది భూమి మీద భూమి ఎక్కడ ఉంది సూర్య కుటుంబం కేర్ ఆఫ్ థర్డ్ మూడో గ్రహం ఈ మూడు ఈ గ్రహాలన్నీ ఎక్కడున్నా సూర్య కుటుంబం ఈ సూర్యుడు ఎక్కడున్నాడు ఈ కుటుంబంతో ఆ పక్కన మరొక మండలం ఆ పక్కన మరొక మండలం అలా చాలా ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటుంటే ఒక పారపుంద నక్షత్ర మండలంలో మనం ఉన్నట్టుగా ట్రేస్ చేశారండి వీళ్ళు అసలు ఎవరికి కనబడుతున్నామండి మనం ప్రకృతిలో ఎవరికో కనబడాలని ఎవరెవరికో కనబడాలని దేవుడు మనం సృష్టించలేదని తనక కనబడాలని సృష్టించాడు నిజంగా ఈ విశ్వం గురించి ఇలాంటి పాలపుత్ర నక్షత్ర మండలం అంటే ఇలాంటివి కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయండి ఇలాంటివి కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి కోట్ల నక్షత్రాలు కదండి ఒక మండలంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి ఇది ఒక మండలంలో ఎన్నో గ్రామాలు ఉంటాయి ఆ గ్రామంలో ఎన్నో ఇళ్ళు ఉంటాయి ఆ ఇళ్ళల్లో ఎంతోమంది మనుషులు ఉంటారు మీకు అర్థమైందా ఇంతకీ పాలపుంత అనేది జిల్లా మండలమా మన భాషలో మనం ఏం రాసుకున్నాం దాన్ని పాలపుంత నక్షత్ర మండలం అంటామా పాలపుంత పాలపుంత నక్షత్ర జిల్లా అంటారా మండలం బాగా గుర్తించండి మీరు ఇది ఒక మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి పాలపుంత నక్షత్ర మండలం ఆ పక్కన మరో మండలం ఉందండి విశాఖపట్నం జిల్లా అండి ఈ జిల్లాలో చాలా మండలాలు ఉన్నాయండి అనకాపల్లి ఒక మండలం అండి భీములపండు ఒక మండలం అండి ఏమండి ఇలాంటి చాలా మండలాలు కలిపితే ఒక జిల్లా అవుతుందండి ఇంతకీ ఈ పాలపుంత నక్షత్ర మండలం మండలమా జిల్లా మండలం అండి ఇలాంటి మండలాలు ఎన్నున్నాయండి ఒక జిల్లా అవడానికి ఇలాంటి ఎన్ని జిల్లాలు ఉన్నాయండి ఒక రాష్ట్రం అవడానికి ఇలాంటి ఎన్ని రాష్ట్రాలు ఉండాలండి ఒక దేశం అవడానికి ఎన్ని దేశాలు ఉంటే ప్రపంచం అవుతుంది ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకు ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే విలేజ్ అడ్రస్ మండలం అంటే మనం ఉన్నది విలేజ్ అడ్రస్ అండి పాలపుంత నక్షత్ర మండలం అంటే ఆ విలేజ్లో ఏముందో నీకు తెలీదు ఎందుకంటే ఈ పాలపుంత నక్షత్ర మండలంలో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అందులో ఒక విలేజ్ సూర్య కుటుంబం అంటే ఒక విలేజ్లో ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ పేరు సూర్య కుటుంబం ఏమండి విశాఖపట్నంలో కొన్ని మండలాలు ఉన్నాయి ఆ మండలాల్లో ఒక అక్కాయపాలెం ఉందండి అక్కాయపాలెంలో ఒక చిన్న ఇల్లు ఉందండి ఆ ఇల్లే ఫ్యామిలీ పీడి సుందరగారిది అండి మీరు ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుంది మీకు ఇదంతా ఎంత అవసరమా అని మీరు అనుకుంటున్నారు ఎంత అవసరమా మనకి చాలా అవసరం అండి చాలా అవసరం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు విమానంలో సీట్ ఉంటుంది కూర్చుంటారు మీరు మీరు ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడానికి ఎన్ని పని చేస్తున్నాయో ఎందరు పని చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ఏంటి నేను వెళ్ళడానికే నువ్వు వెళ్ళడానికే నువ్వు వెళ్ళడానికే ఇంత పెద్ద విమానం అంత పెద్ద విమానమే ఇన్ని ఇంజిన్లు ఉండాలి అన్ని ఇంజిన్లు ఉండాలి ఎంత స్టాఫ్ ఉండాలి అంత స్టాఫ్ ఉండాలి ఎంత సిగ్నలింగ్ వర్క్ ఉండాలా నెట్వర్క్ ఉండాలా ఉండాలి నువ్వు వచ్చేటప్పుడు మరో ఫ్లైట్ దిక్కకూడదు నువ్వు ఎగిరేటప్పుడు మరో ఫ్లైట్ రాకూడదు దిక్కకూడదు ఎంతమంది దీన్ని ఈరోజు ఎయిర్పోర్ట్ గురించి ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ గురించి పైలట్ ఆఫీసర్స్ గురించి మీరు ఆలోచిస్తుంటే ఎంత నెట్వర్క్ ఉందండి నువ్వు ఏం కూర్చున్నావు అంటే ఇలా సీట్లో కూర్చొని ఏది బాబు ఒక వాటర్ బాటిల్ ఇయ్యో లేకపోతే కూల్ డ్రింక్ ఇయ్యని అడుగుతావు నువ్వు చాలా సింపుల్గా కూర్చున్నావు ఏసీ ఆన్ చేసుకున్నావు నువ్వు ఫ్లైట్లో ప్రశాంతంగా కూర్చున్నావు కానీ నీ వెనక నీ కింద నువ్వున్న చోటుని నిమ్మళంగా ఉంచటానికి నిన్ను సేఫ్టీగా తీసుకెళ్ళడానికి సేఫ్టీ రూల్స్ అన్నీ నీకు అప్లై చేసి ఎందరో కష్టపడిన కష్టంతో నువ్వు సుఖపడి ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళగలుగుతున్నావు
అలాగేనండి ఈ ప్రకృతి. మనం అనుకుంటున్నాం తెల్లవారు లేచి ఏం చేయాలనుకున్నా కానీ తెల్లవారడానికి ఎంత పని జరుగుతుందో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ట్రైన్ ఎక్కిపోతాం, ఏదో తెచ్చని కూడా తినేస్తాం, నైట్ ట్రైన్ అనుకోండి, కూర్చొని తినేస్తాం, ఏదో కాసేపు కూర్చు టంపన్నాలు కొడతాం, మరి పడుకుందావా అంటాం. పడుకో పడుకో, మంచి బెడ్ ఇచ్చింది రైల్వే, ఏసీ ఇచ్చింది, కోచ్లో సెక్యూరిటీ ఇచ్చింది, నువ్వు పక్కన పడిపోకుండా పక్కనన్నీ బండి బ్రేక్ కొట్టుకొని తప్పన పడిపోకుండా పక్కకి కిందనే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంది, నువ్వు నిద్రపోయావు. తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలీదు. 110-120 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన శబ్దాలతో దడదడ 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 పరిగెడుతుంది. ఎన్ని రైల్వే స్టేషన్లో, ఒక కొన్ని రైల్వే స్టేషన్లో ఒక నాగో కదండి సూపర్ ఫాస్ట్లో, అబ్బా రైల్వే స్టేషన్ వచ్చిందంటే అల్లరండి, దడదడ పడబ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 డ
ఇంట్లో నీకేన చిన్న మార్గం మార్చాడు అనుకో, మరి నువ్వు లేవు. ఎంతమంది పనిచేస్తున్నారు? ఎంతమంది అండి. చెన్నైలో బయలుదేరిందంటే సూపర్ఫాస్ట్ భువనేశ్వర్ వెళ్ళినంత వరకు ఈ మధ్యలో ఉన్న స్టేషన్ మాస్టర్లు కానీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లు కానీ సబ్ స్టేషన్స్ కానీ గేట్లు కానీ గేట్ క్లోజింగ్లు ఓపెన్ చేయడాలి కానీ అబ్బా అబ్బాబ్బా ఎన్ని వందల మంది స్టాఫ్ అండ్ వర్క్ చేస్తున్నావు, నువ్వు పడుకున్నావు లోపల. ఇది మీకు అర్థం కావడానికి చెప్పిన మాటే. ఈరోజు ఈ ప్రకృతిలో మనం ఇలా ఉండటానికి ప్రధాన కారణం నువ్వు నెమ్మదిగా ప్రశాంతంగా నువ్వు ఉండటానికి కారణం ఈ ప్రకృతిలోని రణగుణ ధ్వనులు నిజంగా నీకు వినిపిస్తే నీ మసలు మన గుండె తట్టుకోలేదండి. నేను పోర్ట్లో పనిచేసేవాడిని అండి. షిప్ల మీద ఎక్కువ పని, షిప్ మీదకి వెళ్ళాలి నా జాబు. షిప్ మీదకి వెళ్ళగానండి లోపలికి వెళ్ళగానే ఎంత చక్కగా ఉంటుందంటండి, చక్క ప్యాలెస్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. వాళ్ళకి మంచి డైనింగ్ రూమ్స్ ఉంటాయి, స్టడీ రూమ్స్ ఉంటాయి, తర్వాత ఆటలు ఆడుకోవడానికి క్యారమ్స్ కానీ అవి ఆడుకోవడానికి మంచి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఎంత చాలా బాగుంటుంది. టైటానిక్ చూస్తుంటారు షిప్ మీరు, చాలా బాగుంటుంది అంతా. కానీ దాని అడుగు భాగానికి వెళ్ళండి, టైటానిక్ షిప్లో చూపించుంటాడు మీకు. బాబ్బాబ్బాబ్బా ఆ ఫిస్టన్లేటి, ఆ బొగ్గేటి, ఆ మంటలేటి, బడబడబడబడబడబా అక్కడ వాళ్ళు యూనిఫారం ఏంటి, అలా మసి ఏంటి. కానీ వీళ్ళు విశ్రాంతి తీసుకునే చోటు మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి, ఎంత బాగుంటుంది. కానీ అది కూలిపోయేటప్పుడు భయంకరమైనటువంటి భయం ఏర్పడుతుంది అది చూస్తున్నప్పుడు మనకి. ఎందుకంటే కటిక చీకటి, భయంకరమైన చలి, బయట ఎటు చూసినా నేల కనబడిన చోటు అది. నిస్సహాయతో సహాయం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజంగా జరిగిన సంఘటన టైటానిక్ ముంపు అనేది. చచ్చిపోతారండి, చలితో చచ్చిపోతారు, మునిగిపోయి చచ్చిపోతారు, పగిలిపోయి చచ్చిపోతారు. ఎన్నో ప్రమాదాలు ఫేస్ చేస్తుంటారు వాళ్ళు. నిజంగా వాళ్ళ ఆర్తనాదాలు మనం వింటుంటే దేవుని పిల్లలారా, ఈరోజు ప్రకృతి ఇంత ప్రశాంతమైన వాతావరణం, ఈ నిశ్శబ్ద వాతావరణంలో మీరు ఉండగలుగుతున్నారు అంటే ఈ నిశ్శబ్దత ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీకు ఆలోచించి బ్రెయిన్ ఇచ్చాడు కనుక. నీకు నిశ్శబ్దత ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు చదవటానికి దేవుని వాక్యం ఇచ్చాడు కనుక. ఈ నిశ్శబ్దత ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు వెళ్ళే చోటు, జీవించే విధానం, నీ పుట్టే జన్మరహస్యం చెప్పటానికి. ఇన్ని ఎందుకు చేశాడో తెలుసా? భాషా జ్ఞానము లేని ప్రకృతిలో ప్రత్యేకమైన విచిత్రమైన సృష్టిగా తన రూపాన్ని నీకిచ్చి ఈరోజు మట్టిలో నుంచి తీయబడిన ఈ మట్టి ఘటం జీవం కలిగిందిగా ఎందుకు ఉంది అంటే ఆయన చేతి సంగతులు, ఆయన చేసిన సంగతులు, ఆయన చేతి పనులు ఒక్కసారి మానవ సమాజానికి చెప్పి వాళ్ళని ఒక్కసారి వాళ్ళ తండ్రి చేసిన వాటిని జ్ఞాపకం చేయమన్నాడు. ఈరోజు ప్రపంచానికి ఇదంతా తెలుసండి. ఈరోజు మనిషి పుట్టాడు,
కొడుకు పుట్టాడని పండగ చేసుకుంటాడు. ఏమండి, తర్వాత వాడు బర్త్డే, అమ్మ ఇది బర్త్డే, ఇది ఫస్ట్ బర్త్డే అంటాడు. అలాగని సెకండ్ బర్త్డే వదులుతాడా? చచ్చినంత వరకు బర్త్డేని వదలడండి, డెత్ డేతో ఆగిపోతాయండి. ఇలా బర్త్డేలు చేసుకుంటూ పిల్లలకంటూ తన కుటుంబాన్ని వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ దేవుడు నీకు పెట్టిన భవిష్యత్తు పరిస్థితులు ఏంటో ఆలోచించకుండా లోకంలో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు వాడి కోసమే ఆలోచించి ఆలోచించి చచ్చిపోతాడండి. అసలు ఎందుకు పుట్టాను, ఎవరి కొరకు పుట్టాను, అసలు ఇదంతా ఏంటి, ఈ నేల గురించి నాకు చెప్పాలా, ఈ నింగి గురించి నాకు చెప్పాలా, ఏమండి ఆకాశం గురించి చెప్తూ అంటాడు. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్న వెంటాడు, ఎవరికైనా తెలుసండి మహిమ అంటే ఏంటో? ఆకాశములు దేవు ఏ దేవుని మహిమను వివరించుచున్న వంటి చూసారా మహిమ అంటే? ఇప్పుడు చూసారు ఇంతవరకు ఆకాశంలో గెలాక్సీల గురించి మాట్లాడినప్పుడు ఎందుకు అసలు ఇవన్నీ చేయవలసి వచ్చింది అని అంటే, ఒక ట్రైన్ గురించి మాట్లాడినప్పుడు, ఒక షిప్ గురించి మాట్లాడినప్పుడు, నీకోసం ఇంత పెద్ద షిప్ ఇంత భద్రంగా భద్రపరచబడుతుంది పనిచేస్తుంది, నీకోసం ఇంత పెద్ద విశ్వం నీకోసం జాగ్రత్తగా పని చేసుకుంటూ పోతూనే ఉంది, ఇవన్నీ ఇలా పనిచేయడానికి కారణం ఆ అంతరిక్షం అతని మహిమను వివరించుచున్నది అని. 19వ అధ్యాయం, రాజైన కత్తి పట్టుకుంటే 10,000 మంది కుత్తుకులు కోసేసిన ఆయన మాటల్లోని మహాపరమార్థం ఆలోచిస్తండి. 19వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఒకసారి మీరు చదవండి. నేను మొట్టమొదట చిన్నప్పటి నుంచి బైబిల్ చదివేటప్పుడు ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి ఎవరికే అనుకునేవాడిని, మనకే. ఆకాశములు దేవుని మహిమ, నువ్వు ఆకాశంలో దేవుని మహిమను చూస్తావా, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత కట్టుకున్న పిల్లని బయటకు తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం కనపడుతుందా లేదని చూస్తావా? ఆకాశాన్ని చూసి మనిషి పిచ్చోడైపోయాడండి, నేలను చూసి పిచ్చోడైపోయాడండి, గాలిని చూసి పిచ్చోడైపోయాడండి, ప్రకృతిని చూసి ప్రకృతిలో పిచ్చివాడిగా మారిపోయాడండి. ఏమన్నాడండి అందులో? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. అంతరిక్షం చేతి పని అంత పెద్ద పని అవసరమా? అంత పెద్ద పని అవసరమా అండి? అవసరం కనుక కదా చేశాడు. అనవసరమైంది ఆయన ఎందుకు చేస్తాడు? అనవసరమైనది చేసేది మనం, అనవసరమైనవి చేసుకునేది మనమండి. అవసరమైంది చేసేది ఆయననండి. అంత అంత పెద్ద అంతరిక్షం అవసరమా? అవసరం. ఈడు 6 అడుగుల మనిషి కోసం, అవును. ఈడు చచ్చిపోయినంత వరకు, అవును. దీని అవసరత పూర్తిగా అర్థం కావాలంటే చాలండి మనం. అంతవరకు అర్థం కాదండి వీళ్ళకి మనం ఎంత చెప్పినా. ఇంత అవసరత ఎందుకు చేశాడని ఎప్పుడు తెలుసుకుంటాడు? ఏమండి, ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదం జరిగిపోయిన తర్వాత దాని మీద కమిషన్ వేస్తారు మన వాళ్ళు. ఏటా కమిషను? ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వలన ఈ నేరం జరిగింది. ఇది మనిషిని ఆలోచన. ప్రమాదం జరిగిన తర్వాత ఎందుకు ప్రమాదం జరిగింది, ఎలా జరిగిందని మనిషి ఆలోచిస్తాడు. అది నిజమని మీరు అనుకుంటే మనం కూడా ప్రమాదంలో పడిపోతాం. అంటే చావు. ఏ ప్రమాదానికైనా ఫైనల్ టచ్ అవుతుంది మృత్యువే కదా. మన ఈస్ట్ గోదావరిలో ప్రమాదం జరిగింది, పగిలిపోయిన గొట్టాలు, రంధ్రం పడిన నేల, అన్ని కారిపోయిన కొబ్బరి చెట్లు అన్నీ చూపించారు. కారిపోయిన పిట్టలు, గుడ్ పశువులు, కార్లు, మోటార్ సైకిళ్ళు. ఇంతకీ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే పైప్ లైన్ అండి, చిన్న కనెక్ట్ చేసేసి మీద సిమెంట్ వేసాడు అంతే, మట్టి కప్పేశాడు. పైన పెద్దదేం లేదండి, మట్టే, పైన మట్టే ఇస్తాడు. ఆ మట్టి మీద మొక్కలు నాటారు వీళ్ళు. ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని కొబ్బరి చెట్లు స్కెలిటన్లుగా మారిపోయాయి, మాడిపోయాయి, ఎన్ని పిట్టలు రాలిపోయాయి, ఎన్ని జంతువులు చచ్చిపోయాయి, ఎంతమంది మనుషులు చచ్చిపోయారు. దానికి ఒక బృందం, దానికి ఒక ఫైనల్ రిపోర్టు,
ఈ రిపోర్టు తయారయ్యేలాగా మరోదారి పేలిపోతాయి. ప్రమాదం జరిగాకే కదండి తెలుస్తుంది. మనం కూడా ప్రమాదంలో ఫైనల్ టచ్ ఏంటంటే చావు. ఎన్ని చావులు ఉంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది ప్రమాదం, అంతే కదా. మరి ఎంతమంది చచ్చిపోతున్నారు? ఈ చచ్చిపోయినందరికీ తెలిసిపోద్దండి అక్కడ. అమ్మాయి అయితే ఇందుగా మనం చచ్చిపోయాం, ఇంతకాలం ఇందుగా మనం బ్రతికాం భూమి మీద, ఓహో మనం ఆ పని చేయలేకపోయామా, ఎంత తప్పైపోయింది. భూమి మీద అయితే ప్రభుత్వాలు సరిదిద్దుకుంటుంది, మనిషి సరిదిద్దుకోవచ్చు, కానీ చచ్చిపోయాక నువ్వేం సరిదిద్దుకుంటావు? సరిపెట్టుకోవాలి అంతే నరకంలో. అక్కడికి వెళ్ళి డిస్కస్ చేస్తారండి వీళ్ళంతా. ఎవరు? సచ్చిన వాళ్ళు. ఇదొక సంఘం కదండి, సచ్చిన వాళ్ళ సంఘం. పాప మరి ఏం డిస్కస్ చేసుకుంటారండి? ఎవరు గొడవాళ్ళది అచ్చడి ఏడ్పును పండ్లు కొరుకుటవి ఉండును అంటాడు. నువ్వు పళ్ళు కొరుక్కుంటా, నాతో మాట్లాడతావు, నేను పళ్ళు కొరుక్కున్నాను అంటే రణగుణ ధోనులు అంటారు. దీన్ని పళ్ళు ఉంటాయంటే ఏముండవు అండి, పళ్ళు గిళ్ళు ఉండవు అక్కడ. నీకు అర్థం కావాలంటే భూమి మీద నువ్వు కష్టపడేటప్పుడు పళ్ళు ఎలా కొరుక్కుంటావు, బాధపడేటప్పుడు ఏమండి? భూమి మీద నీకు కష్టం కలిగే తలవమని ఎలా గడుస్తావు? అందరూ ఏడ్చేవాళ్ళు అక్కడ, అందరూ బాధపడేవాళ్ళు అని చెప్పడానికి ఆ పదం వాడి రూపకాలంకారంలో వాడాడు. అక్కడ మళ్ళీ నీకు 32 పళ్ళు ఉండవు, అవన్నీ ఇక్కడే పోయాయి. ఇక్కడ వచ్చినా ఇక్కడే ఊడిపోతాయి, ఇక్కడొచ్చినా ఇక్కడే ఊడిపోతాయి, ఇక్కడొచ్చినవని ఇక్కడే రాలిపోతాయి. మనం బతుకుంటుండగానే ఊడిపోతున్నాయి, బతుకుంటుండగానే రాలిపోతున్నాయి, లేదండి. మన వెంట్రుకలు రాలిపోతున్నాయి, మన వెంట్రుకలు కలర్ మారిపోతుంది, మండిపోతున్నాయి, పళ్ళు రాలిపోతున్నాయి. ఎవరు రాలగొట్టడం అసలు దయ్యాలు రాలిపోతాయి, కళ్ళు కనపడకుండా పోతున్నాయి, అవయాలు పనిచేయకుండా పోతున్నాయి. ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నాడు అంటాడు, అందుకే సొలొమోను అంటే వాడి స్థిర నివాసం ఉంటుంది. నిత్యమైన ఉనికి పట్టు ఎక్కడికి? ఒకనాడు దేవునిలో ఉండి దేవుని కొరకు భూమి మీదకి వచ్చిన నీవు ఈనాడు భూమిని వదిలి దేవునిలోనికి వెళదాం అనుకుంటున్నావా? తరతరములో మొక్క నివాస తలము నీవే అనుకొని. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు నేర్చుకోవలసిన పాఠాలు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ఎందుకిన్ని చేశాడో నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేయి ఒకసారి. చిన్నది ఎగ్జాంపుల్, మీ జ్ఞానానికి సరిపోయి చెప్తానండి. ఎందుకు మూడో గ్రహంగా పెట్టాడబ్బా అని అనుకునేవాడినండి ఒకప్పుడు. మనం ఎప్పుడు ఫస్ట్లో ఉండాలి కదా, మనం సూర్యునికి నెంబర్ వన్లో మనమే ఉండాలి కదా, నెంబర్ వన్ కదా మరి మనం భూమి మీద అన్నిటికంటే. అక్కడ కానీ పెడితే మనం ఉండమండి. అసలు బుధ గురుగ్రహాలు ఉన్నాయండి మనకు ముందు సూర్యుడు దగ్గరగా, అవి వాయువు గోడాలండి. అవి అంటే మండుతూ ఉంటాయండి, పొగలతో అలాగే ఉండి వస్తుంటాయండి, పొగల్లాగా వస్తుంటాయి. అక్కడ నువ్వే ఉంటావు. పోనీలే నాలుగు అంగారగ్రహాలు పెట్టి భూమిని నాలుగో గ్రహంగా పెట్టి మనల్ని నాలుగో గ్రహంగా పెట్టి సంగారకుండా మూడులో ఎందుకు పెట్టలేదు అనుకున్నానండి. మళ్ళీ ఆలోచించానండి, ఆలోచించాలా నేను? మరి అంతరిక్షము దేవుని మహిమను వివరించున్నదంటే నువ్వు ఆలోచించవా? ఈ పాఠం ఎవడు చెప్పడు కదా, నీకు బడిలో చెప్పడు కదా. ఒకవేళ నాలుగో గ్రహాల్లో మనం పెట్టాడు అనుకోండి, గడ్డగట్టుకుపోతావు. అక్కడ జీవం, అక్కడ తిండి పండే అది పండదు, అక్కడ ఆ వాతావరణంలో అది పండదు. అంటే నువ్వు రెండో గ్రహంలోనూ ఉండకూడదు, ఇటు నాలుగో గ్రహంలో ఉండకూడదు. మరి ముందుకంటే రెండు ఉన్నాయి, నువ్వు ఉండాలంటే ముందు రెండు ఉండాలి. 20 పూసలు ఎందుకుంటే ఒక మధ్య పూసను తీసి పడే పూసలు అంటే పడిపోతాయి కింద, అవునా? దట్ ఈస్ ఎ లింక్. ఈ లింక్లో ఈ గ్రహాలు ఉండాలి, ఈ గ్రహాల్లో నువ్వు మూడో స్థానంలో ఉండాలి, ఈ మూడో స్థానంలో ఉన్న 40 డిగ్రీలు వంగి తిరగాలి. ఈ మధ్య ఈ వంగి తిరిగేటప్పుడు సూర్యుడికి ఈ భూమి మాత్రం తన స్తోమను మార్చుకోలేదండి, ఎప్పుడు దాని కక్షల్లో తిరుగుతుంది. మరి ఏంటండి ఇంత టెంపరేచర్ పెరిగిపోతుందని అడుగుతున్నారా? చెమట పనులండి మనవి, మనం చేసే వెదవ పనులు కండి ఇవన్నీ జరుగుతున్నాయి.
ఎప్పుడూ నా చిన్నప్పుడు ఉన్న వాతావరణం ఈరోజు భూమి మీద లేదండి. ఆఫ్టర్ 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఇప్పుడు భూమి మీద లేదండి. ఎండాకాలం సెలవులో మే నెల జూన్ 15 బడి మా బాగా గుర్తండి. దసరా సెలవులు 15, క్రిస్మస్ సెలవులు నెల, ఎండాకాలం సెలవులు నెల 15. బడికెళ్ళే టైంకి వెళ్ళిపోయారు, చల్లబడిపోయేది వాతావరణం, వర్షాలు పడిపోయేవి, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, కడవరి తొలకరు వానలు కాలానికి వచ్చేస్తుండేవి. మరి ఇప్పుడు ఏంటండి, జూలై వచ్చినా సరే అండి, మొన్నటి వరకు ఇదిగో మనకి సైక్లోన్ రాకపోతే అసలు మండిపోయామండి మనం. అంటే భూమి తన కక్షలో తిరుగుతున్నా ఆ డిగ్రీ అది వంగి తనకు తాను తిరుగుతున్నా, కక్షలో తిరుగుతూ తనకు తాను తిరుగుతున్నా, ఎక్కడో పొరపాటు జరిగింది ఇంత వేడి జరగడానికి, అకాల వర్షాలు రావటానికి, మంచు పర్వతాలు కూలిపోవడానికి. ఏంటంటే భూమికి అన్నం పెట్టారండి, ఓజోన్ పొర చిరిగిపోయింది. ఎందుకు చిరిగిపోయింది, ఎందుకు చిరిగిపోయింది, మనం చేసిన తప్పులుగా చిరిగిపోయిందండి. ఎన్నో అంతరిక్ష నౌకల ప్రయోగాలు, సిగరెట్లు చుట్ల కంపెనీలో విడిచిపెట్టే రసాయనిక వాయువులు, మనం వాడే ఇంధనాలు, వీటన్నిటి వల్ల ఏమైపోయిందంటే రక్షక వలయంగా ఉన్న ఓజోన్ భూమి చుట్టూ ఉన్నటువంటి దాన్ని చిరిగిపోవటం వల్ల, దాని అల్ట్రావైలెట్ రేస్ అన్ని డైరెక్ట్గా భూమిని ఢీకోవటం వల్ల చర్మ సంబంధమైన వ్యాధులన్నీ మనకు సోకాయి. ఎక్కువ ఆస్ట్రేలియాలో పడుతుందండి ఇది, ఎక్కువ ఆస్ట్రేలియాలో రేస్ పడుతున్నాయి. అందుకే మధ్య చూడండి, మన వాళ్ళ ఆడవాళ్ళు చాలామంది ఉగ్రవాదుల్లాగా మొత్తం కళ్ళుగా తప్పించి మొత్తం చుట్టేసుకుంటారు అన్ని తలపాగా ఇదంతా గోడలు కట్టేసుకొని, ఎందుకంటే పాప కలర్ చేంజ్ అయిపోతుందట. ఈ అంతరిక్షం గురించి నువ్వు తెలుసుకోవాలి. నిన్ను ఇక్కడే ఎందుకు పెట్టాడంటే నువ్వు అక్కడే ఉండాలి కనుక. భూమి మీద భయంకరమైన మంచుగా మంచు దేశాలు ఉన్నాయి, భయంకరమైన ఎండ దేశాలు ఉన్నాయి. సోమాలియా ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి మండు టెండలతో మండిపోతుంది ఆ ప్రాంతం అంతా, అది నేలే. గ్రీన్లాండ్ తర్వాత సైబీరియా లాంటి ప్రాంతాలకు వెళ్ళేసరికి నీళ్లు కూడా గడ్డకైపోయి మైనస్ డిగ్రీలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ భూమి మీదే, ఒక భూమి మీదే ఒక పక్క ఇంత చల్లని వాతావరణం, మనం తట్టుకోలేని చల్లని వాతావరణం, భూమి మీదే ఒక పక్క మనం తట్టుకోలేని భయంకరమైన వేడి వాతావరణం భూమి మీదే ఉన్నప్పుడు నువ్వు ఒక అంగులు అటున్న ప్రమాదం ఇటున్న ప్రమాదం అది కరెక్ట్గా పెట్టాడు, నిన్ను ఫిక్స్ చేసి పెట్టాడు. ఇక్కడ తెలుసుకో, మరి మనం శాస్త్రవేత్తలు ఏమన్నా చెప్తే ఓజోన్ ఆ ఓజోన్గా చిరిగిపోయింది, నా చెడ్డి ఏం జరగలేదు కదా అనుకుంటావు నువ్వు. అది ఎవరికి అర్థమవుతుందంటే ఓజోన్ చిరిగిందంటే అమ్మ బాబు చాలా ప్రమాదం ఉంది అని అర్థం. మనకేమది ఏదో చిరిగిపోయిందట మాకెందుకు. అప్పుడప్పుడు ఉంటారా షాట చింపేస్తానంటాడు, షాటడు చింపేస్తాడట. చేట చంపేస్తే ఎవడగనట్టం, నీ బియ్యమే నుంచి ఆ వడ్లన్నీ పక్కకు రావు. చేట ఉండాలి చెరగడానికి, చెత్త ఎత్తడానికి. నువ్వు అది చింపేస్తే మనిషికి తెలియాలండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురపరచుచున్నవి. ఎంత పనండి ఆయన చేతికి నీకోసం. తర్వాత పగటికి పగలు బాధ చేయించున్నది, ఎండలు ఎక్కువైపోతున్నాయి, అయిపోతున్నాయి అయిపోతున్నాయి అని న్యూస్ చెప్తాడు మనకి. ఎందుకు ఎక్కువైపోతున్నాయో చెప్పడు. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నా అంటే డే అండ్ నైట్ టీచింగ్ ప్రకృతి మనకు చేస్తూనే ఉందటండి, కానీ మనకు ఎక్కటం లేదు. ఇంతకీ బోధ ప్రకృతి చేస్తుందా మనిషికి, మనిషి చేస్తున్నాడా మనిషికి? ప్రకృతి మనిషికి బోధ చేస్తుందా, మనిషికి మనిషి బోధ చేస్తున్నాడా చెప్పండి? ప్రకృతి మనిషికి చెబుతుంది తప్ప మనిషి మనిషికి చెప్పటం లేదు. ప్రకృతి మనిషికి చెప్పినా మనిషికి అర్థం కాలేదు, మనిషి మనిషికి చెప్పాలని వీడికి అర్థం కాలేదు. ప్రకృతి మనిషికి చెప్పినా మనిషికి అర్థం కాలేదు, మనిషి మనిషికి చెప్పాలని వీడికి అర్థం కాలేదు. మొత్తానికి దేవుని మహాజ్ఞానం సమాధి చేయబడిందర్రా ఈరోజు. అందుకే దేవుడు అంటే ఎవడికి లెక్కలేదు. అందుకే యేసు వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి
సర్వసృష్టికి బోధ చేయండి, వెళ్ళండి, చెప్పండి చెప్పండి చెప్పండి, ఖండించండి, బుద్ధి చెప్పండి, తప్పుదిద్దండి. ఎన్ని మాటలండి బైబిల్లో! అసలు ఎవరైనా ఖండిస్తున్నారా, బుద్ధి చెబుతున్నారా, మార్పు కోరుతున్నారంటే ఆ పీడీ సుందరం ఒక్కడేనండి బాబు అందరినీ తిడతాడంటారు. ఏంటి సరిదిద్దితే తిట్టడమా? ఒరే నాయన నువ్వు తప్పు చేస్తున్నావరా అంటే భూతాది. ఆయన అందరిని విమర్శిస్తాడండి. మరేం చేయాలా? విమర్శించటం. అది విమర్శ అంటే జడ్జిమెంట్ రా నాయన, విమర్శ అంటే జడ్జిమెంటు. తీర్పు కింద వెళ్ళిపోద్ది. నేను విమర్శించాడంటే నేరం ఆరోపించబడ్డావు, జడ్జిమెంట్ అంటే లోపల పడేయడమే. నిన్నెందుకు విమర్శిస్తారు? తప్పు చేసినప్పుడు తప్పు దిద్దుతున్నారు. ఏమంటే బడికి వెళ్ళేటప్పుడల్లా మా అమ్మ నాన్నలను చెడ్డ విమర్శించేస్తున్నారంటే నన్ను అంటావా? పాఠాలు చదవలేదు అన్నందుకు విమర్శ ఎలాగవుతుంది? బాగా చదువుకోరా, మంచి మార్కులు తెచ్చుకోరా అంటే విమర్శ ఎలాగవుతుంది? అది నిన్ను సరిచేయాలని తల్లిదండ్రులు అంటున్నప్పుడు, అది విమర్శ కానప్పుడు. నిన్ను నువ్వు మార్చుకో. బోధ ప్రకృతిలో జరుగుతుంది. బోధ ప్రకృతికి మనిషి చేస్తుంది, మనిషికి చేస్తుంది ప్రకృతి బోధ. బోధ చేసేట ప్రకృతి చూస్తుందట, ఎవడని మారిపోయి వచ్చేస్తాడేమని. ఒకటి ఇలాగ బాగా పిచ్చెక్కిపోయి సముద్రాన్ని కూర్చొని బోధ చేస్తున్నాడట, మారిపోవాలని ఆశపోపో అతనికి, నేను ఎలాగైనా మార్చేద్దాం ఈ వేళని బోధ చేస్తున్నాడట. మన అలాగడు చెప్తున్నాడని అలా వింటున్నాడు. ఎస్ 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 అని వింటున్నాడట. మరి ఏంటి నీ ఆఖరిగా నువ్వు ఇన్ని మాటలు విన్నావు, విన్న తర్వాత మరి నీ ఒపీనియన్ ఏంటి అని అడిగేసరికి నువ్వు చెప్పావు, నేను విన్నాను, అదే నా ఒపీనియన్ అన్నాడు. ఈరోజు ప్రకృతి బోధ చేసి 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 చేసేట దేవుని కుమారుల ప్రత్యక్షతకు ఎదురు చూస్తుందట. ఎవడైనా మారిపోయి వస్తాడేమనే రాలేదు. ప్రకృతి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంటాడు. అందుకే ఏది ఎవరు మారారు? ఎవరు మారలేదు. మారకపోగా, బోధ వినకపోగా, ఇక విన్నవాడెవడు, చెప్పేవాడెవడు? ఇంతకాలానికి విన్న తర్వాత, బైబిల్ ఓపెన్ సిటీ పుట్టిన తర్వాత, ప్రతి మనిషిని దేవుని జ్ఞానంలో నిండుగా వాడిని నిండించాలన్న ఆలోచన కలిగి ఉంటే ఈరోజు మనకు అందరూ శత్రువులే. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఉన్న మహా మేధస్సు దేవుడు మనిషి కొరకు రాయించింది తప్ప నీ కష్టం కనుక చదవనవసరం లేదని కాదు. నువ్వు చదవకపోయావు 66 పుస్తకాల్లో ఉన్న వాస్తవాలు, చదివిన తర్వాత వాటిని జీర్ణించుకొని జీవించలేకపోయావో, నీ బాధలు ఎవ్వరూ ఆపలేరిక. భద్రం సుమీ.